అయ్యో ఇయ్యలనో పనికిరమ్మా అని ఆ అన్ననో కైకులు రారే అని అని చెప్పి మంది దొరుకుతలేపే అందరు కైకులు ఒప్పుకున్నారు గంటలనో అయిపోతుందా అని ఇప్పుడు మంది కోసం ఎక్కడ తిరిగినా దొరుకుతలేరు ఏం చేసుడు ఏం కాత అంత పిచ్చి పిసలు ఎత్తినట్టుంది ఇవాళ ఏం చేయాలి అగో మా మమ్మీని బాగా గుమ్మి తింటుందా ఓ మా మమ్మీ ఏం చేస్తుంది అక్కడ నేను పోయి అడిగత్తా మళ్ళా ఆట ఆడుకోవడానికి పోతాను నేను ఏమైంది రాదా ఇయ్యలు అసలైన మనసు ఏం బాగాలేదు నువ్వు వచ్చి ముందర నిలబడ్డావు అసలు ఏంది అమ్మమ్మ ఏమైంది ఎప్పుడు నువ్వు అసలు చెప్పు ఏమైంది ఏం చెప్పవంటే వేయలను కైకులు పోతా అనుకున్నా అనుకో మాట ఇచ్చిన ఎవ్వరు రమ్మంటే ఎవ్వరు అత్తలేరు ఇక మాట ఇచ్చిన కడే నేను నా మానం పెట్టేటట్టుంది ఇక ఏం చేయమంటావు అందుకే నా తలక ఏం మంచిగా పని చేస్తలేదు అమ్మమ్మ ఎంతనే మరి కైకిలి ఎందుకే నువ్వు ఇట్లా కైకులు పోతావా నవ్వుపోయడానికి మనకి చెప్తున్నావా అమ్మమ్మ నాకు పని చేయరాదనుకుంటున్నావా ఓ నేను మస్తు పని చేస్తా అందరు గజ్జ గజ్జ వణుకుతారు ఏమనుకుంటున్నావు నాకు ఓ మస్తు చేస్తాను పని నిజంగా చేస్తావా పని చేస్తుందా నిజం చేస్తావా చేస్తా ఏం పని చెప్పు ఏం పని ఒడ్ల మీద గడ్డి కోసుడు ఆ పనికి రమ్మను ఒక గంటలు అవుతుందా అన్నాడు ఓ 5-6 ఊరు కావాలన్నాడు 200 ఇస్తాడట ఒక మనిషికి అది తొందర అయితే చెత్తే కానీ ఓళ్ళు దొరుకుతలేపారు ఏం చేయాలి అయితే ఆ కాకిలు తొందర అయిపోతుందా అయితే 200 ఇస్తారా అయితే అమ్మ దోస్తు వాళ్ళని పట్టుకపోతాం ఇగో 10 రూపాయలు ఇస్తే అయిపోతుంది అయిపోయి నిజంగా 10 రూపాయలు ఇస్తే అత్తరా మీ దోస్తు వాళ్ళు ఏం చెప్పినవే రాదా నిజంగా మస్తు చెప్పినవే నా మామరాలే బంగారు తల్లి అయితే వాళ్ళని తీసుకొస్తాంపా అవ్వయ్యాలే ఏం చేయాలన్నో తెలియదులే మస్తు బోరు కొడుతుంది ఆట ఆడుకుందామన్నా ఒవ్వలు అత్తలేరు వీళ్ళు ఎందుకు చెప్తారు ఎందుకొచ్చారు మా అమ్మ సూత లేదు మా అమ్మ ఏమి ఇవ్వాలన్నా సూత చెప్పలే నాకు ఏం మీ అమ్మ మాకేమి ఇచ్చేది లేదు మీ అమ్మ కోసం రాలే నీ కోసమే వచ్చిన ఏంది నా కోసం వచ్చేర్రా నేను ఏం చేయలే ఇంకా పోర్ని కొట్టినా గానీ ఒవ్వల్ని కొట్టలే పోర్ని కొట్టినవా అయినా మేము ఆ పోరు కోసం రాలే గాని రాదమ్మా జల్ది చెప్పు పోదాం కాకిలత్తావా ఏంది కైకిలా నాకు ఏయరాదు కైకిలి జీవితంలో చేయలే కైకిలి సూత అయినా కానీ రా నేను ఎందుకొత్తా అయినా కానీ ఉత్తగా రమ్మట్లేవు నిన్ను పని నేర్పించి పైసలు ఇస్తా అంటున్నావు ఉత్తగా రమ్మంటున్నావా ఏంది పైసలు ఇస్తారా మరి అత్త పైసలు అంటే మరి అందరు రయ్య రయ్య ఊరికత్తారు 10 వేదికి ఇగో అలెక్యా పనికి రావాలంటే కొడలు పట్టుకొని రా గడ్డి కోయాలి ఒడ్ల పంట గడ్డి కోసుడు సరేనా సరే అత్త పెద్దమ్మ మీతోట అత్త పా ఇక్కడ కొడవలి సూత్రం ఇక్కడ ఉంది పా అయినా కానీ పైసలు ఎంత ఇస్తారో మీరు ఎప్పుడే చెప్పలే అక్క నేను నీకు ఎంత గజ్జి గజ్జి అనుకుతావు 10 రూపాయలు ఏంది గా 10 రూపాయలే గజ్జి గజ్జి అనుకుతా అంటున్నావు ఆ 10 రూపాయలు నేను 5 నిమిషాలే తింటా అక్క 10 రూపాయలు నువ్వు తింటావా కొడుకొని తింటారు కానీ అక్క నువ్వు బాగా జోక్ చెప్తున్నావు 10 రూపాయలు తింటావా ఏంది రాదా మా ఇంటికి వచ్చి మా అమ్మనే అడుగుతారు చెప్తున్నావా నేను అనుకో పైకి ఏంది రాదా ఊకో 10 రూపాయలు కత్తదా నా అంత కైకిలి 20 రూపాయలు నువ్వు రాలక్క పోదా 20 రూపాయలు ఇస్తావు నా అంత కైకిలి నీకు అయిపోయి నా అంత చేస్తావు కదా నువ్వు గట్లుండాలి మా పెద్దమ్మ అని తీయాలి పా పెద్దమ్మ పా ఏంటి మీరిద్దరు బుడ్డైతులాగా జంటలు కట్టుకుని వచ్చారు నిజమే 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 అందరు బుడ్డైతులు మీ బుడ్డదు లాగా ఉన్నారు మీరైతే తెలుసా మూడు కోతులు లాగా ఉన్నారు అయిపోయి మూడు కోతులు లాగా ఉన్నారు మూడు కోతులు లాగా మూడు కోతులు లాగా ఉన్నారు ఏందే మనం కొట్టుకుందామా అయిపోయి ఏందే కొట్టుకుందాం కొట్టుకుందామా కొట్టుకుందా మస్తు చేతలు చేసి మస్తు చేతలు చేసి ఏందే మా దోస్తు అంటున్నావు నువ్వు గింత అంత లేవు కొట్టుకుందా బావని అదేంది గతకాలలో పెట్టుకుంటారు వీళ్ళైతే కైకిలు బెరబెరేస్తారు రాదా వాళ్ళకి ఏదో ఒక చెప్పి మనం కైకి తీసుకుపోదాంపా మళ్ళీ
కైకుల కోసం మేమత్తే ఇది కయ్యం పెట్టుకుంటుంది ఏమైందా రాదా అమ్మమ్మ నువ్వు అంత కావు పెద్దమ్మ నాకు గొడవలంటే భయం మీరు కైకిళ్ళే అంటేనని నష్ట నాకైతే 20 రూపాయలు ఇస్తారు కదా అయిపోయి అవ్వని 20 రూపాయలు ఇస్తాం కానీ నువ్వు రావే ఊరేసుకుంటారు చప్పట కైకిల రాదు నాతో మంచికో 20 రూపాయలు ఇప్పిస్తా సరేనా నడుగురి కొట్టుకోకుర్రి ఇగో వచ్చినాం కదా అందరం ఇగో ఇదే పొలం ఈ పొలం చుట్టూ గడ్డి కోయాలంట వడ్ల పంటి ఇదే ఇక పట్టురు చేద్దాం పెద్దమ్మ గిదానికి నేను ఒక అన్ని చాలనుకుంటా కదా అక్క నీకు పని చేయరాదంటీవుగా ఇప్పుడు ఈ పొలానికి వచ్చినాక నాకు మస్తు పని చేయొచ్చు నేను ఒకదాన్నే ఎత్తా అంటున్నావా దాన్నే జోక్ అంటారు తెలుసా నీకు నిజమే నిజమే నాకు తెలుసు మేము ముచ్చట్లు చాలు కానీ పని చేద్దాం పాదాన్ని గడి విక్తున్నావురా గడి విక్తున్నావు గడి గడి ఓ మీరా మీరా చిరా టగడక పని చేయరి అయిపోతుంది నువ్వేదా ముందు ఎల్లి ఏమేం చెప్తాగానే అయిపోయి అయిపోయి అమ్మయ్యా నా పని అయితే అయిపోయింది నాకు కూడా పైసలు ఇచ్చిండు అవునండి మీ సేనన్న మీకు ఎంత ఇస్తాను అన్నాడు మీకెంత ఇచ్చిండు నాకు 200
అమ్మ సుగ్నవ్వ అమ్మ 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 అమ